లాగా ఒకరు అల్లూరింజగా అరవింద్ గారు ఈ ఫంక్షన్కి రావటం కానీ. సో సో ఇది ఒక ఫ్యామిలీ మెంబర్లోనే ఒకరు వచ్చి ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఆయనకి ఈ ఫిలిం బాగా హిట్ అవ్వాలి, ఆయన హ్యాపీగా ఉండాలి. అదే కాంచనాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద సో చిరంజీవి గారు చెక్ అందించారు. సో అల్లు అరవింద్ గారు మీకు అందించడం జరిగింది చిరంజీవి గారు ఇచ్చిన చెక్ని. సో ఎలా అంటే కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు చిరంజీవి గారికి? చిరంజీవి అన్నయ్య నా లైఫ్ లాంగ్ ఆయనకి చెప్తూనే ఉండాలి. ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అక్కడ ఫీల్డ్కి తీసుకొచ్చింది. ఇక్కడ మనని తెలుగులో నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ తీసుకొచ్చింది చిరంజీవి గారే. అలాగే డైరెక్టర్గా అయిన తర్వాత కూడా నాగార్జున గారు తీసుకొచ్చారు. డైరెక్టర్గా అయిన తర్వాత కూడా నాకు ఏదైనా నేను హీరోగా చేసే ఫిల్మ్లో నన్ను పక్కన కూర్చోపెట్టి మాట్లాడటం కానీ చిరంజీవి గారు స్టైల్ని ఒక ఫిల్మ్ ముందు చేసిన ఫిల్మ్ కానీ చిరంజీవి గారు గెస్ట్ ఫైట్ వచ్చి ఒక ఫైట్ చేస్తారు. ఒకే ఫ్రేమ్లో నాగార్జున బాబు వస్తారు. కొన్ని కొన్ని లక్ నాకే దొరికింది అప్పుడు. సో చిరంజీవి అనే ఏది మన దార ఆయన అనుకుని బాగుండాలని అనుకుంటే, ఎందుకంటే హార్ట్ నుంచి ఆ ప్రేమతోటి చెప్తారు అది నేను గెలుస్తాను. ఇప్పుడు ఇక్కడ ట్రస్ట్ కూడా చెన్నైలో ఇంతమంది పిల్లలకి బాగా చేస్తున్నాం, మనకి తెలుగులో కూడా ఇల్లు చెయ్యాలని నేను అనుకున్నాను. అది అనే దగ్గరే ఫోన్ చేసి జస్ట్ అడిగాను. అనే ఒక బైట్స్ పంపే, మీరు ఫంక్షన్కి వస్తారంటే లేదు నేను ఊర్లో లేదు, నిజంగా ఊర్లో ఉంటే వచ్చేవారు, కేరళలో షూటింగ్లో ఉన్నాను, నేను ఒక బైట్స్ పంపిస్తాను అన్నారు. మాట్లాడి పంపిస్తారని అనుకుంటే 10 లాక్స్ చెక్ పంపించారంటే నాకు చాలా సంతోషం. ఆ 10 లాక్స్ ఒక పక్క, తర్వాత ఆయన మాటలు ఒక్కొక్క మాటల్లో నా మీద ఉన్న ప్రేమ ఉంది చూడండి. ఎంతసేపు అన్నయ్య మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎక్కడ నుంచి గుర్తు చేసుకున్నారంటే ముట్టామేశ్వర్లోనే వెనక గురుపాడి, తర్వాత హిట్లర్ పిక్చర్లో ఎలా ఆంటీ పిక్చర్ చూశారు, ఎలా హిట్లర్లో ఛాన్స్ ఇచ్చారు, ఎలాగ డైరెక్టర్గా వెతికాను, తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ అయింది, ఎంతమంది పిల్లలకు ఆపరేషన్ చేస్తున్నాను, అదన్నీ ఆయన చూస్తూనే ఉన్నారు. పిల్లలకు ఆపరేషన్ చేసింది, అమ్మకు గుడి కట్టింది, ఇంత డీటెయిల్గా మాట్లాడి మనసు పూర్తిగా ఆయన బాగుండాలని అనుకున్నారు. సో నా కంటికి తెలిసిన దేవుడిలో ఆయన కూడా ఒకరు. ఆయన ఎప్పుడు నాకు ఈ బ్లెస్ చేస్తే అది నేను బాగా సక్సెస్ అవుతానని నాకు తెలుసు. ఈ ట్రస్ట్ కూడా ఇక్కడ తెలుగులో స్టార్ట్ చేయడానికి ఇది పెద్ద రేంజ్లో వెళ్తుంది. చాలామందికి నేను నా వల్ల ఆయన సహాయం చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ చిరంజీవి గారు కాబట్టి ఆ చెయ్యి మంచి చెయ్యి. సీరియస్లీ ఆయన మా అందరికీ కూడా యాక్టింగ్ గురు, డాన్సింగ్ను బాస్ అని చెప్పాలి ఆయన అయితే. వెల్, సో మీ బంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ